సిద్దిపేట జిల్లా డంగునూరు మండలం పాలమాకుల కైలాస ఎయిరీ ఫంక్షన్ హాల్లో కళ్యాణ లక్ష్మి చెక్కులను మంత్రి హరీష్ రావు పంపిణీ చేశారు. ఎక్కడ కూడా ఎరువుల కొరత రాకుండా యూరియా కానీ డిఏపి కానీ ఊర్లలోకే పంపుంది. పలానా వాళ్ళకి మాకు ఎరువు బస్తా దొరకలేదని నాకు ఎక్కడ ఫోన్ రావద్దు. కొంచెం బాగా సర్పంచ్లతో మాట్లాడుకుంటూ, ఎంపీటీసీలతో మాట్లాడుతూ, మీ డైరెక్టర్లతో మాట్లాడుతూ యూరియా ఎక్కువ అవసరం ఉన్న కాడ ఊళ్ళలోకి పంపుంది, నంగనూర్లో పెట్టుంది, రైతు ఆగ్రో సేవా కేంద్రంలో అందుబాటులో పెట్టండి. ఎందుకంటే ఇప్పుడు ఇక సీజన్ వస్తుంది కదా, ఇప్పుడు కలుపులు తీసి బాగా జరుగుతారు, యూరియా కానీ డిఏపి కానీ అడుగుతారు కదా, మరి మందు దొరకలేదు అని ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా స్టాక్ పెట్టి వాళ్ళకి రైతులకు సకాలంలో ఎరువులు అందరికీ కూడా చూడాలని చెప్పి మా ఇద్దరు కోఆపరేటివ్ చైర్మన్ కూడా కోరడం జరుగుతుంది. వాళ్ళు మిమ్మల్ని అడుగుతారు పంపుదునా అని మీరే రైతులను అడగాలి తప్ప ఇక అయిపోయింది దొరకలేదని నీకు ఫోన్ చేసి అడగాలి, ఏమైనా తీసుకోవాలని నువ్వే అడగాలి. అట్లా మా ఇద్దరు చైర్మన్ కూడా ఇంకా మంచిగా పనిచేస్తున్నారు, ఇంకా కొంతమంది క్రియాశీలకంగా పనిచేసి అందరికి కూడా ఎరువులు పంపించాలని చెప్పి నేను పేరు పేరున కోరుకుంటూ ఒక్కొక్క ఊరు పిలుస్తారు. చెక్కు తీసుకుంటే ఇంత సాగు పెట్టాలి, అది తీసుకున్న వాళ్ళు చక్కగా ఇంటికి పోండి, ముచ్చట పెట్టకండి, కరోనా ఉన్నది. 131 కళ్యాణ లక్ష్మి చెక్కులు ఈరోజు మీకు అందిస్తా ఉన్నాం. 1,31,00,000 రూపాయల 15,196 రూపాయల విలువైన చెక్కులు ప్రతి ఒక్కరికి 116 రూపాయల చెక్కు మీకు ఇస్తున్నాం. రేపు ఎల్లుండి దయచేసి బ్యాంకులు వేసుకోండి, అది ఎందుకంటే తల్లి పేరు మీద ఇస్తున్నాం, భర్త పేరు మీద ఇచ్చినా అల్లుడి పేరు మీద ఇచ్చినా అటే పోతే ఏమో అని బరువు తల్లికి తెలుస్తుంది, తల్లి అయితేనే కష్టం తెలుస్తుంది. పెళ్లి చేసేటప్పుడు కులమో అదుకులమో రూపాయి రూపాయి అన్నో ఈనో చెల్ల దగ్గరనో అక్క దగ్గరనో ఇంకా అప్పు తెచ్చి పెళ్లి చేసి ఉంటుంది, కనుక ఆ బరువు తెచ్చుకోవాల్సిన బాధ్యత తల్లికి ఉంటుందని ఆ తల్లి పేరు మీదనే చెక్కిస్తున్నాం. మీ బ్యాంకులో అంటే ప్రాణం కాపాడుకోవాలి, ప్రజలకు పనిచేయాలి, మీతో పాటు మీ సేవలు ఉండాలి, కొత్త కాకపోతే జాగ్రత్తగా ఉండాలి, మరి మీరు కూడా అట్లనే జాగ్రత్తగా ఉండాలి. కషాయం తాగండి, ఆవిరి పట్టండి, గోరువెచ్చని నీళ్లు తాగండి, మాస్క్ లేకుండా బయటకు రాకండి, ఇందా మాస్క్ లేకుండా బయటకు రావద్దు, అత్యవసరమైతేనే బయటకు రండి. పెళ్ళిళ్ళు దావతులు 21 దినాలు అన్నీ ఇంత చేసుకోవాలి తప్ప బయట చేసేది లేదు, మందిని పిలిచేది లేదు. వస్తుంది కొద్ది రోజులకు మంది వస్తుంది, టీకా వస్తుంది, వచ్చినట్టు మళ్ళీ ఎప్పటిలేక జోరు దావలు చేయండి, అప్పటిదాకా మాత్రం అన్ని బంద్ అంతేనా. ముందు మనం బతుకున్నా వద్దా, ఒకవేళ ఎవరికన్నా ఇన్ని జాగ్రత్తలు తీసుకోక కూడా వచ్చిందా.